మూడు తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న 26 ఎకరాల భూములను ఇసుక తవ్వకాలకు తహసీల్దార్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చిన్నకంజాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఎం పర్చూర్ ప్రాంతీయ కార్యదర్శి జి ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ మోటుపల్లి 115 సర్వే నెంబర్లో 19 కుటుంబాల రైతులు మూడు తరాల నుండి సాగు చేసుకుంటున్నారని చెప్పారు. 26 ఎకరాల భూమిని ఘనుల శాఖకు తహసీల్దార్ ఎన్ఓసీ ఇవ్వడానికి నిరసనగా కోర్టును ఆశ్రయించారు. రైతుల జీవనోపాధిని దెబ్బతీయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సర్వే రైతులు ఏ విధంగా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏ దుర్గా, ఏ అంకమరావు, ఎన్ వెంకయ్య, కె పూర్ణ, ఆర్ కోటేశ్వరరావు, ఆర్ శ్రీనివాసరావు, ఎస్ అంకయ్య, పి శ్రీనివాసరావు, రాయని విజయలక్ష్మి, జి నరసింహారావు పాల్గొన్నారు. భూమిని 18 మంది చిన్న సన్నకారు అంటే వ్యాపార కార్మికులే, వీళ్ళు రైతులు కాదు. 19 మంది చిన్న సన్నకారు రైతులు దాదాపుగా 2 తరాల నుంచి అక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఎట్లా వ్యాపారం చేస్తా ఉన్నారంటే తూర్పు వైపున పట్టా భూములు, మాగాణ భూములు ఉన్నాయి. ఈ మాగాణ భూముల్లో ఏమేస్తారంటే అధికంగా వరిస్తారు. ఈ వరి వేసిన తర్వాత ఎండాకాలం వస్తే అక్కడ పొట్ల పందిర్లు అట్లని దోస బీరా వేస్తారు. వరి వేసినప్పుడు ఫ్లడ్ అంటే వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ యొక్క ఒడ్లు వదులు తీసి మెరక మీద వేసుకుంటారు అన్నమాట. దాదాపు ఆ మెరక వేసుకోవడానికి అది దిబ్బలుగా కొద్దిగా అంటే వ్యవసాయం లేకుండా దానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల దాదాపు 2 సంవత్సరాల నుంచి దాదాపు 2-3 తరాల నుంచి స్వనపారుంబోకు అట్లానే స్వనపారుదల వల్ల కింద మనకు సంబంధించినటువంటి పట్టా భూములకు సంబంధించినప్పుడు వరి అది పండుతూ ఉంటాయి. అయితే ఈ జరిగినటువంటి అంశాల్లో గత కొద్ది రోజులు 1 సంవత్సరం క్రితం ఏం జరిగిందంటే దీని మీద యాక్షన్ జరుగుతూ ఉన్నాయి. అంటే యాక్షన్ జరుగు మా విషయం జరుగుతూ ఉంటే వచ్చి మైనింగ్కి అని చెప్పి ప్రభుత్వం ఇది మైనింగ్కి మాకు ఇచ్చింది అని చెప్పి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మైనింగ్ ఇచ్చారన్నారు. అప్పుడు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించే వాళ్ళకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ను కూడా తీసుకొచ్చి అమ్మారావు గారికి ఇచ్చారు. ఇవన్నీ పరిశీలించకుండా భూమిలో 115 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 26 ఎకరాల్లో కూడా రైతులుంటే ఈ రైతులు ఉన్నారా లేరా అని చూడకుండా స్థానిక తహసీల్దార్ వారు వాళ్ళకి ఎన్ఓఎస్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్ఓఎస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మైనింగ్ చేశారు. అవి వీళ్ళు మన హైకోర్టు ఆశ్రయించినప్పుడు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ ఆర్డర్ ఎంఆర్ఓ గారికి తదితర అధికారులందరికీ పంపించినా కానీ అసలు పట్టించుకోకుండా మళ్ళీ అదే భూమిలోకి రావటం, మా భూమి అని అంటాం. అసలు వాళ్ళని పని చేసుకోనియకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నిటి కూడా నిన్న రాత్రి 9 గంటలకి నోటీసులు ఇచ్చి ఉదయాన్నే కొలతలని ఎవరైనా చెప్తారా? సరే కొలవండి. వాళ్ళ భూములు 19 మందికి 26 ఎకరాలని వాళ్ళ భూమిని వాళ్ళకి ఇచ్చి కొలిచిపెట్టండి. రాండి ఇప్పుడు కొలవండి. మేము ఇప్పుడు దాకా అందుకే ఉన్నాం, అక్కడ పొలాల్లో అందుకే ఉన్నాం. ఎందుకు నోటీసులు ఇచ్చారు? మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మా భూమిని మాకు కొలిచివ్వండి. ఇప్పుడైనా సరే మేము రెడీ. మా భూమిని మాకు కొలిచిచ్చి మిగతా 26 ఎకరాలు కాకుండా ఆ 19 మందికి 26 ఎకరాలు కాకుండా ఏదైనా భూమి ఉంటే తీసుకోండి, మాకు అనవసరం. ఈ భూముల్లో కానీ రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి అసలు ఎవరు లేరు దానిలో, అసలు వాళ్ళ పేర్లే లేవు. ఆన్లైన్లోకి ఎక్కిన దీనిలోనే ఈ 26 ఎకరాల్లో ఆన్లైన్కి ఎక్కినటువంటి రైతులు ఉన్నారు. అట్లానే సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. అసలు మిగిలిన మిలిటరీకి సంబంధించినటువంటి, ఎక్స్ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేక రకాలైన అథారిటీగా ఉన్నటువంటి రైతులు ఉంటే అవన్నీ పట్టకుండా ఏదో రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల లేకపోతే ఏదో ఒక రకంగా మీరు ఆలోచించి ఈ రైతులను ఇబ్బంది పెట్టడం అనేది తగదు. ఈ సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. రైతులకు సంబంధించిన భూములు రైతులకు అప్పచెప్పాలి. అప్పు చెప్పేదాకా ఈ ఉద్యమాన్ని సాగిస్తామని చెప్పి జి ప్రతాప్ కుమార్ ఈ మండలంలో పచ్చూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శిని సిపిఎం పార్టీ ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. వీళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజలు రైతులు సన్న చిన్నకారు రైతుల్ని ఇబ్బంది పెట్టి ఏదో లభకు వస్తుంది అక్కడ ఇసుకుంది మన ఎంఆర్ఓ గారు అన్నారంట, ఏమని ఇసుక వరకు తీసుకుంటారు భూమి మీరే తీసుకోండి అని. ఇంకెందుకు ఇంక వాళ్ళంతా
దానికోసమే ఉంది. రెండు మూడు తరాలుగా ఉన్నారు, వాళ్ళకి భూమి కావాలి. ఆ భూమిలో బోర్ దెబ్బల్లో అనేక రకాలైనటువంటి జామ మామిడి అట్లా చిన్న చిన్న వేసుకుంటున్నారు, మళ్ళీ ఎండిపోతా ఉన్నాయి. అసలే నీళ్లు లేక సొన్న పారుబోతులు సొన్న నీళ్లు పెట్టి కింద భూమి సాగుదలలో ఉంటే మా కింద అసలు గ్రౌండ్ వాటరే పోతా ఉంటే మైనింగ్కి ఎట్లా ఇస్తారు? అందుకని గౌరవంగా గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారికి మేము చెప్తుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి. లీగల్గానే మీరు రండి. ఇల్లీగల్గా ఎవరు వచ్చినా సరే, రాజకీయ నాయకులైనా అధికారులైనా ఎవరైనా సరే ప్రజలకి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు మాత్రం అది వ్యతిరేకిస్తున్నాం మేము పూర్తిగా. ఈరోజు 9 గంటలకి నిన్న 9 గంటలకు నోటీసులు ఇచ్చేదండి, 11 గంటలకి మనం కొంతలు పెట్టేదండి. అయినా సరే రైతులు ఆడే ఉన్నాం. ఎందుకున్నాం? మా భూమిని మాకు కొలిసివ్వండి ఫస్ట్. మాకు 26 ఎకరాలు 900 మందికి కొలిసివ్వండి. కొలిసి ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చూసుకోండి, లేకపోతే మాత్రం అక్కడ రావడానికి లేదు. మేము రైతులుగా సన్నకారు రైతులు, రైతులేం కాదు, రైతులంటే పెద్ద పెద్ద వాళ్ళని రైతులు అంటాం. వీళ్ళు అసలు వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు మాత్రమే. దయచేసి పై అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ అధికారులు కాదు, పై అధికారులు అంటే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి పదే పదే కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీగా మేము కంటిన్యూషన్ చేస్తాం ఈ ఉద్యమాన్ని. రైతులకు దక్కేదాకా మేము పోరాడతామని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ, కావాలి మన భూములు మనకే, కావాలి మన భూములు మనకే, 26 ఎకరాలు 19 మందికి ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఒక సెంటు కూడా ఎలాంటి ఖాళీ లేకుండా నిరుపేదలైనటువంటి రైతులకి దాదాపు సుమారు 28 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 28 సంవత్సరాల క్రితం అక్కడ పరిస్థితి ఎలాగంటే అడవి పందులు, ముళ్ళతో కూడినటువంటి పొదలు దగ్గరికి వస్తే ఈ విధంగా సాగు చేసుకుంటూ వీలు లేని పరిస్థితులు అవి ఉన్నాయి. రైతులందరూ వాళ్ళ శరీర శ్రమతోనూ కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పొదలని, తర్వాత ఆ ఎత్తు తగ్గులు ఉన్నటువంటి దెబ్బల్ని సాగులోకి తీసుకొచ్చి అక్కడ జీడి తోటలు, రకరకాల పళ్ళ తోటలు కూడా వేస్తున్నారు. అవి మన వాతావరణ పరిస్థితుల వలన అన్ని చెట్లు కూడా ఎండిపోయి నాశనమైపోయినాయి. ఆ తర్వాత కొంతమంది రైతులు వర్షాకాల పంటలు అంటే సీజనల్ క్రాప్స్ అవి వేసుకొని జీవనాధారంగా చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా పరిశీలించకుండా ఎవరికో ఇసుక తూటానికి ఎన్ఎస్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం. దీన్ని రైతులు అందరూ మేము మాకు మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం లేని పరిస్థితిలో ఉంది. కనుక దయచేసి మా భూముల్లోకి ఎవరిని ఎంట్రీ కానీకుండా పై అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట పోటాపోటీగా ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ శిబిరాలు. ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో సమస్యలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో పరిష్కరిస్తామన్న మాగుంట రాఘవరెడ్డి. ఇంటింటి చెత్త సేకరణకు ప్రజలందరూ సహకరించాలన్న చీరాల మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ. కోవిడ్ నియంత్రణపై చీరాల మండలం రామకృష్ణాపురంలో సదస్సు. చీరాలలో బాలింతలు, గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ ఆహారం పంపిణీ. రైతుల భూములను ఇసుక తవ్వకాలకు ఇవ్వద్దని చిన్నగంజాంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఇవి కొంచెం విశేషాలు చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.